ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు నిద్రట్లో నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోపోతున్నాం చాలామందికి పాపం పగలంతా కష్టపడి అలసిపోయి వస్తారు ఉద్యోగం వ్యాపారం చేసుకుని మానసిక ఒత్తిడితో ఏదో కాస్త పడుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి హాయిగా ఉంటుంది అనుకుంటే నిద్రపోయినక రెండు గంటల దాకా పెద్ద ఏం ఇబ్బంది ఉండదు రెండు మూడు గంటలు ఇక మెలుకు వస్తుంది రెండు మూడు గంటలు ఒకే యాంగిల్లో పడుకునేసరికి బాడీ సర్కులేషన్ కొంచెం తగ్గుతుంది ఒకే యాంగిల్లో టైట్ అయిపోయి అంచేత మనకి మూమెంట్ చేయమని మెలుకు తీసుకొస్తుంది కొంత బాగా ఏదో తాగి పడుకున్న వాళ్ళకి తిరుగుతారు కానీ వాళ్ళకి స్పృహ ఉండదు మిగతా వాళ్ళకైతే వాళ్ళ కాన్షియస్ వస్తుంది ఎన్నిసార్లు ఇట్లా తిరుగుతున్నామో కూడా మూడు నాలుగు సార్లు తిరిగినట్టు కూడా తెలుస్తుంది ఈ మెలుకు వచ్చి ఒక యాంగిల్లో నొప్పి వచ్చినప్పుడు ఇంకొక యాంగిల్లో తిరిగేటప్పుడు ఒళ్ళంతా టైట్గా అట్లా తిరుగుటప్పుడు కూడా మీకు పక్క టెముకలు నొప్పులు నడువు నొప్పి ఈ కండ్రాలు నొప్పులు ఇవన్నీ అనిపిస్తాయి అనమాట కొంతమందికి నిద్దట్లో ఒకసారి అట్లా ఇరుచుకుంటారు టైట్ అయిపోయి క్రాంప్స్ వచ్చేస్తాయి అట్లా పట్టుకుపోతాయి డొక్కలో పెక్కలు నిద్దట్లో పట్టుకుపోతాయండి ఇక ఈ నొప్పుల వల్ల నిద్దట్లో మెలుకు వస్తూ ఉంటుంది మెలుకు వచ్చిన నుంచి కాస్త నొప్పుల వల్ల మళ్ళీ వెంటనే నిద్ర పట్టదు ఈ క్రాంప్స్ వచ్చినాయి అంటే నిద్ర డిస్టర్బ్ అయిపోవటం ఇవన్నీ జరుగుతుంటాయి ఇలాంటి క్రాంప్స్ నిద్దట్లో ఒళ్ళు పట్టేయటం వంటి నొప్పులు తగ్గాలంటే రిబ్స్ కూడా ఈ భాగంలో పక్కటెముకలు కానుక మీకు వెన్నుపోసు కానీ నిద్దట్లో కూడా ఎముకల నొప్పులు నిద్దట్లో కూడా వస్తున్నాయంటే మీరు ఫస్ట్ విటమిన్ డి కూడా ఒకటి టెస్ట్ చేయించుకోండి ఇలాంటి నిద్దట్లో పెయిన్స్ వచ్చేవారు కూడా విటమిన్ డి టెస్ట్ చేయించుకుని మీకు లోపం ఉందనుకోండి అప్పుడు మీరు ఎండ తగిలే ఛాన్స్ గంట రెండు గంటలు ఎండ తగులుతుంది ఏంటంటే టాబ్లెట్ మొదలెట్టకుండా ఎండలో కూర్చోవడానికో ఎండలో పని చేసుకోవడానికో ట్రై చేయండి అప్పుడు ఇబ్బంది ఉండదు నాకు ఎండ్లోకి వెళ్ళే అవకాశం అసలు ఉండదండి అనుకుంటే కంపల్సరీ విటమిన్ డి ట్యాబ్లెట్ డాక్టర్ని సంప్రదించి ఆ డోసేసి తీసుకుని మీరు వాడుకోవటం మొదలెట్టండి ఫస్ట్ ఇది చేయండి విటమిన్ డి లోపం అన్నప్పుడు ఎముకలు నొప్పులు బోన్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి ఆ డెఫిషియన్సీ అది లక్షణం అనమాట మీ ఇంట్లో పిల్లలందరికీ కూడా పెద్ద వయసు వారు ఎవరికైనా సరే విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి ఎందుకంటే అందరికీ లోపం ఉంటుంది నైంటీ పర్సెంట్ ట్యాబ్లెట్ వేసుకోక తప్పదు లేక ఇంకొక ఆప్షనే లేదు ఇక దానికి మీకు ఎండలో కూర్చోవటం లేకపోతే టాబ్లెట్ వాడటం రెండే మార్గాలు ఇక ఇక ఈ ఒళ్ళు పట్టేయటం ఒళ్ళు నొప్పులు క్రామ్స్ ఇట్లాంటి నిద్రలో ఈ వీపు భాగాల్లో నొప్పులు ఇవన్నీ ప్రక్కటెముకలు నొప్పులు తగ్గటానికి ముఖ్యంగా వ్యాయామం ఎవరైతే సరిగ్గా చేయరో అసలు చేయకుండా రోజు లేవటం ఏదో తినటం ఆఫీసులోకి వెళ్ళి ఉద్యోగం వ్యాపారంలోకి వెళ్ళి కూర్చోవటం మళ్ళీ రావటం మళ్ళీ కూర్చోవటం తినటం పడుకోవటం ఇలాంటి వాటికే స్ట్రెయిన్ అయిపోతుంటారు కదా అంచేత ఏ భాగాలు అయితే మీరు కదపట్లేదో అవన్నీ నిద్దట్లో ఆరేడు గంటలు అట్లా పడుకున్నప్పుడు కూడా స్టిఫ్ అయిపోతాయి అందుకని పెయిన్స్ ఆ భాగాలు ఎక్కువ వస్తాయి దీనికి కూడా చాలా ఈ ముఖ్యంగా చాలామందికి వచ్చే నొప్పులండి ఈ నడుమ భాగం నుంచి మెడ భాగం వరకు నిద్దట్లో పెయిన్స్ ఎక్కువ వస్తాయి చేతులు ఇట్లా పెట్టేసరికి నొప్పులు తిమ్మిరి లెక్కిపోవటం నడువు నొప్పి నిద్దట్లో ప్రక్కటెముకలు నొప్పులు మెడనొప్పి ఇలాంటివి కొంచెం ఎక్కువగా నిద్దట్లో క్రామ్స్ కూడా పిక్కల దగ్గర నుంచి ఈ ఈ పొట్ట భాగం దగ్గర కూడా క్రామ్స్ ఎక్కువ వస్తుంటాయి దేనికి పరిష్కారం వల్ల ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రోజు మీరు వ్యాయామాలు ఎంత సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో పోతాయో మీకు ఎలాంటి వ్యాయామాలు తెలుసా చేయొచ్చు అండి ఏ ఏజ్ వరనే చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పేవి మీరు ఎంత లా ఉన్నా చేయొచ్చు అంటే ఏమి లేదు మీరు స్నానానికి వెళ్ళబోతున్నారు ఒక్క పది నిమిషాలు పావుగండి ముందు ప్రతిరోజు ఒక డ్యూటీ ఇప్పుడు బ్రష్ చేసుకోవటం షేవింగ్ చేసుకోవటం మరి స్నానం చేశాక పౌడర్ రాసుకోవటం బట్టలు కట్టుకోవటం ఇది ఒక డ్యూటీ లేన ప్రతిరోజు ఒక టైం టేబుల్ ఇవన్నీ ఎట్లా పెట్టుకున్నాము ఈ స్నానం అనే ప్రక్రియ కంపల్సరీ ఎవ్రీడే అని ఎట్లా పెట్టుకున్నాము వ్యాయామం అనేది కూడా ఒక టైం టేబుల్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేవి ఇలాంటి వాళ్ళు కేటాయించండి మీకు గంట రెండు గంటలు అంటే ఎక్కట్లేదు కదా అని చేత ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం ఈ నిద్దట్లో నొప్పులు వచ్చేవారికి చాలా బాగా రిజల్ట్స్ వచ్చే వ్యాయామాలు మీకు స్కూల్లో డ్రిల్ చేపిస్తారు ఆ డ్రిల్ లాంటి వ్యాయామాలు చూడండి చేతుల్ని మనం బాగా పైకి కిందకి ఇట్లా లేపుతాం చేతులు ఇట్లా ఇట్లా అంటే ఆడిస్తాం బాగా ఈ చేతిని గుండ్రంగా తిప్పుతాం క్లాక్ వైజ్ ఈ చేతిని మళ్ళీ రివర్స్లో క్లాక్ వైజ్ అలాగే ఈ పక్కన మళ్ళీ ఇటు తిప్పటం ఇటు తిప్పటం అలాగే చేతులను ఇట్లా ఇట్లా ఆడించటం మళ్ళీ ఇట్లా ఇట్లా అంటాం నడుమును బాగా మొత్తం ట్విస్ట్ చేసి ఆ మూలకి ఈ మూలకి తిప్పటం ఇట్లా బెండై నడువుని మళ్ళీ నుంచును వంగి మళ్ళీ పైకి లేచే వ్యాయామాలు ఈ వ్యాయామాలు మీరు ఎక్కువగా చేయండి అసలు ఎంత రిలీఫ్ వస్తుందో ఇప్పుడు నేను చెప్పిన ఒక పది రకాలు ఉంటాయి ఇవన్నీ చేతులు వ్యాయామాలు అంటారు ఇట్లాంటివి నడుం వ్యాయామాలు నుంచుని చేసేవి ఇవన్నీ పడుకొని కూడా పడుకోవక్కర్లా మీకు ప్లేస్ ఇబ్బంది ఇంట్లో అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమక్కర్లా సింపుల్గా నుంచుని ఎక్కడుంటే అక్కడ మనకు చేతులు జాపితే తగలకుండా ఉండే ప్రదేశం ఉంటే చాలు కేవలం ఇలాంటి వ్యాయామాలు సింపుల్గా చేసుకుని మీరు తగ్గించుకోవచ్చు అనమాట అంటే పది పదిహేను నిమిషాలు మీరు రోజు ఇలా చేశారనుకోండి అసలు టెన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు పెయిన్స్ నిద్దట్లో తగ్గటం మొదలవుతాయి విటమిన్ డి లోపం అంటే ఒక వన్ మంత్ వాడేసరికి అసలు పెయిన్స్ ఇక రావు ఈ రెండు మార్పు చేయండి ఇంకోటి ఎవరికైతే నిద్దట్లో ఎట్లాంటివి బాగా పట్టేస్తున్నాయో పెయిన్స్ ఎక్కువ ఉంటున్నాయో అనిపిస్తుందో ఆ రిలీఫ్ కోసం మీరు ఉదయం పూట వేడి నీళ్ళ స్నానం చేయండి రోజు కాకపోయినా అట్లా పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు రోజు వేడి నీళ్ళ స్నానం చేస్తే చాలా మంచిది అనమాట అందుకని పెయిన్ కిల్లర్ లాగా హాట్ వాటర్ బాగా పనిచేస్తుంది అందుకని ఒక ఐదు పది నిమిషాలు షవర్ దగ్గర అట్లాగే నుంచొని వేడి నీళ్ళు ఆ భాగాల్లో వీపు భాగం మీద ఇట్లా పడేటట్టు చేయండి సరిపోతుంది వ్యాయామాలు చేసినప్పుడు ఇక వేడి నీళ్ళు చేయలేరు చన్నీళ్ళ స్నానమే చేసేస్తారు ఇక మీరు బాడీ హీట్ అవుతుంది కాబట్టి వేడి నీళ్ళు కోరుకోదు ఇక చలికాలం అయినా సరే మీకు చన్నీళ్ళు పోసుకుంటేనే హాయిగా ఉంటుందనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అందుకని మనం ఎంతో కష్టపడి ఉద్యోగ వ్యాపారాలు చేసి అలసిపోయేస్తాం కాస్త సుఖాన్ని అనుభవించేది నిద్దట్లో కానీ మీరు అసలు వ్యాయామం చేయకుండా ఉండటం వల్ల వచ్చే నష్టం చూడండి ఆ నిద్దట్లో కూడా మీ సుఖాన్ని దూరం చేస్తుంది గాఢ నిద్ర మీకు రాకుండా నొప్పులు లేపేస్తున్నాయి అంచేత వ్యాయామము అనేది మనం చేసామంటే ఈ కండరాలన్నీ సంకోచ వ్యాకోచాలతో చక్కగా శక్తిని పుంజుకుంటాయి అనమాట రాక పోక భలే జరుగుతుంది కండరాల్లో ముఖ్యంగానండి మీరు వ్యాయామం చేశారనుకోండి మీ బాడీ ఎందుకు వేడెక్కుతుంది వెచ్చగవుతుంది వ్యాయామాలు చేసేటప్పుడు చూస్తే కారణం ఏంటంటే రక్త ప్రసరణ అంతా బాడీలోది ఏ భాగాలు మీరు కదుపుతున్నారో ఆ భాగాలకు ఫోర్స్కి వచ్చేస్తుంది ఇప్పుడు మీకు సెక్స్ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి అంగానికి వన్ మినిట్లో రక్తం దూకేస్తుంది కాబట్టి రక్తం అంగంలోకి వెళ్ళేసరికి అంగం పెద్ద సైజ్ అవుతుంది గట్టి చూడండి వన్ మినిట్లో బ్లడ్ సర్క్యులేషన్ అట్లా వెళ్ళింది అంత స్పీడ్గా మీరు వ్యాయామాలు చేశారనుకోండి ఈ కండరాలకి ఏ భాగాల్లో కదిపారు ఆ భాగంలో కండరాలకి బాడీ వెంటనే పంపు కొట్టినట్టు తోసేస్తుంది బ్లడ్ వచ్చింది అంటే మంచి గాలి మంచి నీరు మంచి ఆహార పదార్థాలు ఆ సెల్స్కి చేర్చబడతాయి అందుకని ఆ సెల్స్ అన్నీ మంచి న్యూట్రిషియస్ని మెటీరియల్స్ని చక్కగా పట్టుకుంటాయి మంచిగా గ్రహించుకుంటాయి వాళ్ళు ఇంకో లాభం తెలుసండి మంచి రక్తం బాగా వచ్చినందువల్ల అన్ని పోషకాలు అందుతాయి రక్తం వచ్చి అన్ని అందించేసి తిరుగు ప్రయాణంలో ఎంటీ జర్నీ ఏదో రిటర్న్ జర్నీలో లారీ లారీ చూడండి లోడ్ దింపేసే ఖాళీ వెళ్ళకుండా మళ్ళీ ఏదో ఒక బాడీకి దొరికింది అనుకోండి వాళ్ళకి డబ్బులు బలే కలిసి వస్తాయి అట్లాగే మన బ్లడ్ కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా వచ్చేటప్పుడు మంచిని వదిలేసి తిరిగి వెళ్ళేటప్పుడు ఊరికే జర్నీ వేస్ట్ కాకుండా కణాల్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని పట్టుకెళ్ళి మలాశయానికి మూత్రాశయానికి చర్మానికి వదిలేస్తుంది అనమాట మీరు వ్యాయామాలు చేయరా మీ సెల్స్లో ఉన్న టాక్సిక్ వేస్ట్ అంతా ఇవన్నీ సెల్స్లోనే ఎక్కువ డిపాజిట్ అవుతాయి వ్యాయామాలు చేసేవారికి మంచి వస్తాయి కాబట్టి సెల్స్ అన్ని హెల్దీగా ఉంటాయి హెల్తీగా ఉండడానికి మంచి అందటం ఒకటే కాదు కారణం వేస్ట్ కూడా బయటికి వెళ్ళిపోవాలి డ్రైన్ అవ్వాలి అందుకని వ్యాయామం చేసినప్పుడు వచ్చే రక్త ప్రసరణ ఈ వ్యర్థాలన్నింటినీ చురుగ్గా బయటకు పట్టుకెళ్ళి ఎక్కువ వస్తాయి ఎక్కువ మోసుకెళ్ళిపోతుంది వేస్ట్ రాక పోక ఈ ప్రక్రియ చురుగ్గా జరిగితే అసలు అనారోగ్య సమస్యలు చాలా తక్కువ ఉంటాయి అందుకని కూలి పని చేసుకునే వారికి పొలం పనులు కష్టపడేవారికి వీళ్ళందరికీ చూడండి వాళ్ళ పోషకాహారం తినకపోయినా సరే పాపం ఏదో అన్నం గింజి మజ్జిగి ఇట్లాంటివి కొంచెం కూరలు పచ్చడితో గి గింటేస్తారు అలాంటి వరకు కూడా చూడండి యాభై అరవై ఏళ్ళు నలభై ఏళ్ళు షుగర్లు బీపీలు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు ఊబకాయం రాకుండా ఉంటున్నారంటే వ్యాయామం మంచి వెళుతుంది చెడు వచ్చేస్తుంది మనం పళ్ళు జ్యూసులు మొలకలు కాస్త మంచి మంచి ఆహారాలు తింటాం కానీ ఇవన్నీ చేరాలంటే వ్యాయామం మోసుకెళుతుంది వాటి వల్ల వచ్చిన వ్యర్థాలు బయటకు రావాలంటే వ్యాయామం చేస్తుంది అందుకని ప్రతిరోజు బ్రష్ చేసుకోవటం ఎలాంటి దినచర్యలు ఒక భాగమో మోషన్ వెళ్ళటం దినచర్యలు ఎలాంటి భాగము స్నానం చేయటం దినచర్యలు ఎలాంటి భాగము మంచి భోజనం చేయడం బట్టలు కట్టుకోవడం దినచర్యలు ఎట్లాంటి భాగము వ్యాయామం కూడా ఒక భాగం కావాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించండి ఎంత సింపుల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు బయటపడతారు అంచేత ఆరు గంటలు ఏడు గంటలు కదలకుండా మంచి నిద్రపోవాలంటే ఈ మజిల్స్ అన్నీ మనం కొంచెం వ్యాయామాలు చేసినప్పుడు చక్కటి లాభాన్ని రిలాక్సేషన్ మంచిగా పొందుతాయని విజ్ఞప్తి చేస్తూ మజిల్ క్రామ్స్ కూడా మీకు అసలు ఇద్దట్లో క్రామ్స్ వచ్చే వ్యాయామాలు చేయండి వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మీకు క్రామ్స్ రావు నిద్దట్లేక పది రోజులు చేసేసరికి అంత బెస్ట్ టెక్నిక్ అనమాట ఇది వ్యాయామం అనేది అలా చేస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం